సార్ ముందు ఈ క్యారెక్టర్కి మహేష్ బాబు అనుకున్నారు మీరు, మహేష్ బాబు గారితో చర్చలు జరిగినాయి, తర్వాత దాంట్లో రామ్ చరణ్ గారు రావటం జరిగింది. ఆ చేంజ్ అనేటువంటిది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానివల్ల జరిగిన బెటర్మెంట్ ఏంటి? మహేష్ గారిని ఎప్పుడు అనుకోలే, అసలు మీరే అనుకున్నారు సార్, మీరు అనుకున్న దానికి తెలుగు ఆన్సర్ కూడా నన్నే మమ్మల్ని చెప్పంటే. అప్పుడు మరి రామ్ చరణ్ గారిని తీసుకున్నప్పుడు కూడా ఒక చిన్న క్యారెక్టర్ అనుకొని తీసుకున్నారు, బట్ ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్. ఈజ్ ఇట్ ఇన్ డిమాండ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆర్ బికాస్ దట్ రామ్ చరణ్ జాయిన్ యూ యూ హ్యావ్ ఎక్స్పాండెడ్ ద సబ్జెక్ట్? అసలు ఎక్స్పాన్షన్ ఏం లేదు సార్. అసలు ఎలా ఎక్స్పాండ్ చేస్తాం, లెంగ్త్ అదే సినిమా, ఇంకా అసలు ఇంపాసిబుల్. సో ఏ సీన్లు తీసేయాలి ఆయన ఎక్స్పాండ్ చేసి, ఫస్ట్ నుంచి పేపర్ మీద ఏ కథ ఉందో, చిరంజీవి గారికి ఏ కథ చెప్పాను, చరణ్ గారికి ఏ కథ చెప్పాను, అంతకు మించి ఒక సీన్ ఎక్స్ట్రా లేదు, ఒక సీన్ తక్కువ లేదు. అంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాం అందరం. ఎవ్రీ సీన్ రేపు పొద్దున మీరు చూస్తే సినిమాలో ఒక్క సీన్ ఎక్స్ట్రా ఉండదు, ఒక సీన్ తక్కువ ఉండదు, అంత క్లియర్గా ఉంది సినిమా. చిరంజీవి గారు